వేములవాడ రూరల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. మండల అధ్యక్షులు బండ మల్లేశం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అన్ని శాఖల అధికారులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం స్థానిక సంస్థలకు 500 కోట్ల నిధులు కేటాయించడంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ 500 కోట్లు కేటాయించడం ఎంతో సంతోషకర విషయమని తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ అరుణ, జెడ్పీటీసీ ఏషవాణి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమంతులు, ఎంపీడీఓ రామిరెడ్డితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు విషయంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం బహిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గత ఏడాదిగా అందుబాటులో లేడని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్బండ వర్ణాల లక్ష్యంకు పోతున్నటువంటి తెలంగాణ బడ్జెట్, అందులో భాగంగా 2 సంవత్సరాల ఎంపీడీసీ జెడ్పీటీసీలు గెలిచి కూడా స్థానిక సంస్థలు నిర్వీర్యమైతున్న ఉద్దేశంతో ముందుగా గ్రామ పంచాయతీలను పల్లె ప్రకృతి వనాలతో అన్ని గ్రామ పంచాయతీలు నిధులిస్తూ అదేవిధంగా సమాన స్థాయిలో ఎంపీడీసీ వారు మరియు జెడ్పీటీసీలకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ బడ్జెట్లో 500 కోట్లు రిలీజ్ చేసినందుకు ఈ ప్రాంత ఎంపీడీసీలు మరియు జెడ్పీటీసీల తరఫున కేసీఆర్ గారికి, వారి మంత్రిమండలికి, మా ప్రాంతం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇలా ఈ నిధులు విడుదల చేసినందుకు మా ప్రాంతం నుంచి కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రి వాళ్ళు కేటీ రామారావు గారికి, బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, ఎంపీటీసీల తరఫున మరియు పార్టీ పక్షాన కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన జిల్లా స్థాయి మండల జిల్లా పరిషత్తులకు మండల పరిషత్తులకు నిధులు కేటాయించిన శుభ సందర్భంలో మనం వారికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, రమేష్ బాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇదొకటే కాకుండా సంక్షేమ పథకాల్లో, అభివృద్ధి పనుల్లో మన ముఖ్యమంత్రి గారు దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రం నిలిచింది కాబట్టి మనమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కలిసి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు గౌరవంగా ఎవరైనా అందరూ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మనం ఎన్నో సమస్యలు గ్రామంలో మనం ఒక గౌరవం కోసం ప్రజాప్రతినిధులుగా వచ్చిన దాన్ని గౌరవప్రదంగా మనము ప్రజలకు న్యాయం చేయగలిగినప్పుడే ప్రజాప్రతినిధులు అనిపించుకుంటామని, అక్కడ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగితే, ఏ అభివృద్ధి ప్రదంలో జరిగితే ఏ ఎలా ఉంటుంది అని అధికారులతో చర్చించుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. దాన్ని మనము క్లుప్తంగా క్లియర్గా అధికారులతో చర్చించుకొని అధికారులను నిలదీయాలే, ఈ పని ఎందుకు చేస్తలేదు, ఎందుకు అయితలేదు, ఏంటిది అని. కానీ ఇక్కడ రాజకీయ వేదిక కాదు ఇది, రాజకీయము బయట చర్చించుకోవాలి మనము, బలాబలాలన్నీ అనేటివి బయట చూసుకోవాలి. కానీ మండల సభ సమావేశంలో ఎలాంటి రాజకీయాలు లేకుండా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనులు చేసినప్పుడే ఒక గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఆ గ్రామంలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినాం కాబట్టి ప్రజల సమస్యను తీర్చడానికే వచ్చినాం కాబట్టి ఆ ప్రజల సమస్య ఏంటిది, ఏ పని అవుతుంది, ఏ అధికారి చేస్తలేడు అని అధికారులను నిలదీయాలి మనము. వాళ్ళ సర్పంచ్ ఎవరైనా సర్పంచ్ ఎంపీటీసీ కానీ వాళ్ళ బాధలు కానీ విధి విధానాలు కానీ ఎక్కడ ఏ వర్క్ జరుగుతలేదు అని ఈ సభలో తెలియజేస్తారు కాబట్టి ఆ సభకు అందరు ఆదరైనప్పుడే ప్రతి ఒక్క పనిని మనం నిర్వర్తించుతాం కాబట్టి పరిస్థితులకు కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మండల పరిషత్కు, జిల్లా పరిషత్లకు 500 కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. దానికి చాలా గర్వంగా మనం చెప్పుకొని తెలంగాణ ప్రభుత్వము ఇలా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని చెప్పుకొని మనము ప్రతి ఒక్కరము ప్రజాప్రతినిధుల బాధ్యతగా ఉండి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము, తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పదంలో ఉంచుదామని తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. అక్రమ అరెస్టులను కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్టులను కరెక్ట్ కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మరి వేములవాడ రూరల్ జనరల్ బాడీ మీటింగ్ను మరి మేము బైకౌట్ చేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు పెట్టుకుంటూ అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సమస్యల మీద కొట్టాడకుండా సంవత్సర కాలం పాటు జర్మన్లో ఉన్నాడు. ఆయనను మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అసెంబ్లీ కనీసం అసెంబ్లీ టైంలోనైనా ఇక్కడ ఉన్నటువంటి సమస్య స్థానిక నేతల సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల పైన కనీసం మాట్లాడడానికి అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా ఏదైతే మా వాదనను అంటే ఇక్కడ ఉన్నటువంటి మా ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మరి కనీసం అసెంబ్లీ వైపు వరకన్నా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా అసెంబ్లీ ముట్టడి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి మా నాయకుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ అక్రమంగా కేసులు పెడుతూ మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు పోలీసు యంత్రాంగం కావచ్చు అధికార పార్టీ నాయకులు కావచ్చు. మా ప్రజల సమస్యలపైన ప్రజలకు అనేక ఇబ్బందులపైన తప్పకుండా మేము కొట్లాడతామనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రజలకు ఈ సేవ చేసిండు, ప్రజలకు ఆ సేవ చేసిండు, అలవెన్సులు జీతాలు ఫస్ట్ ప్రజలకు చేయండి. కరోనా కాలంలో ఉన్నారు, కరోనా కాలంలో ఇవన్నీ ప్రజలకు ఏమైనా సాయం చేయండి. ఇది మంచి చేసినట్లు అవుతారు, దాన్ని స్వాగతిస్తాం. అంతే తప్ప ఇదేంది ప్రశ్నించడంలో అరెస్ట్ చేసి కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వానికి పని చేయడం చేతగాక ఎక్కడో ఉండి ఎమ్మెల్యేగా ఎక్కడో ఆన్లైన్లో ఉండి పరిపాలిస్తూ కేవలం ఒక మేము పౌరులుగా దేశ పౌరులుగా మేము ప్రశ్నిస్తే మా గొంతు నొక్కడానికి మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మేము ఇళ్ళ పైన మేమేమైనా దాడి చేస్తూ ఉన్నామా? అసెంబ్లీ పైన మేమేమైనా దాడి చేస్తూ ఉన్నామా? మేమేమైనా రౌడీ సీట్ కాంగ్రెస్ పార్టీ ఉన్న రౌడీ సీట్ల దగ్గర అడుగుతుందా మీకు? మా పైన కేసులు ఉన్నాయా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సింది? అర్ధరాత్రికి 2 గంటలకు 3 గంటలకు మధ్యాహ్నం మా భార్య పిల్లలు భయపడే విధంగా, మా గ్రామ ప్రజలు భయపడే విధంగా మీరు పోలీసు వాళ్ళు జీపులు వేసుకుని వచ్చి మా కార్యకర్తలు మా నాయకులను అరెస్ట్ చేయడము ఎంతవరకు సమన్వయం చేశాం? ఆ ఈ ప్రభుత్వం ఎందుకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూసి ఎందుకు భయపడుతుందని అడుగుతూ ఉన్నాం. బాజాప్త ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అసలు నాయకత్వంలో బాజాప్త ప్రజా సమస్యల మీద కొట్లాడతాం. ప్రజా సమస్యలు నెరవేర్చడానికి మేము ఎంతకైనా సిద్ధంగా ఉంటాం. ప్రజా శ్రేయస్సే మా కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం.